1890 నుండి 2010 వరకు 120 సంవత్సరాలలో కేవలం 12% మాత్రమే ఎత్తు పెరుగుతూ వచ్చిన బిల్డింగ్స్ సడన్ గా 2010కి అది 62% పెరిగింది. ఎందుకంటే 2010లో బుర్జ్ ఖలీఫా అఫీషియల్ గా 828 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడంగా నిలిచింది. ఉన్నట్టుండి 12% నుండి 62%కి హైట్ పెరగడానికి ముఖ్యమైన కారణం బుర్జ్ ఖలీఫా నిర్మాణ సంస్థ కన్స్ట్రక్షన్లో ఎక్కడా కూడా పక్షపాతం చూపించలేదు. సుమారు 40కి పైగా దేశాల నుండి 12,000 మందికి పైగా ఇంజనీర్స్, వర్కర్స్, కాంట్రాక్టర్స్ మరియు 60కి పైగా ఇంటర్నేషనల్ కంపెనీస్తో కలిసి బుర్జ్ ఖలీఫాని నిర్మించింది. ఇలా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నేలపై నిర్మించడానికి ముందే ఇంజనీర్స్ మ్యాథమెటికల్గా నిర్మించాలి, అంటే వాస్తవ పరిస్థితులను తట్టుకోగలిగే అన్ని పరీక్షలను తట్టుకునేలా డిజైన్ చేయాలి. అలా సక్సెస్ అయిన తర్వాతే కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తారు. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో ఒక మైల్ స్టోన్ని క్రియేట్ చేసిన తర్వాత షాంఘై టవర్ లాంటి కన్స్ట్రక్షన్స్ చేసిన బుర్జ్ ఖలీఫాని అందుకోలేకపోయాయి. ఈ 163 ఫ్లోర్స్ కలిగిన బుర్జ్ ఖలీఫాని ఇంజనీర్స్ ఏ విధంగా డిజైన్ చేశారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ముందే ఊహించి దానికి తగ్గట్టుగా ఏ విధంగా ఆలోచించారు, ఎటువంటి టెక్నాలజీస్ని యూజ్ చేశారనేది చూద్దాం. కాబట్టి చివరి వరకు వీడియో చూడండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కన్స్ట్రక్షన్ మొత్తం ఒకే రకమైన కాంక్రీట్ని యూజ్ చేయలేం, పరిస్థితులకు అనుగుణంగా కాంక్రీట్ మిక్సింగ్ని సెలెక్ట్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ కోసం ఇంజనీర్స్ కాంక్రీట్ మీద స్ట్రెంత్, కంప్రెషన్, క్రీప్ లాంటి అన్నింటి గురించి టెస్టులు చేసి వాళ్ళ డిజైన్కి తగ్గట్టుగా 4 రకాల గ్రేడ్స్ని సెలెక్ట్ చేశారు. అవి C50, C80, C60, C80A. ఇందులో C అంటే కంప్రెసివ్ స్ట్రెంత్, 50, 80, 60 అంటే 50 MPa, 60 MPa, 80 MPa. వీటి గురించి సింపుల్గా చెప్పాలంటే ఇందులో C50 కాంక్రీట్తో 15 సెంటీమీటర్లు ఉన్న ఒక క్యూబ్ని ఫామ్ చేసి 28 రోజుల తర్వాత ఈ క్యూబ్లో ఒక చిన్న మార్పు జరపాలన్నా, పగుళ్ళు వచ్చేలా చేయాలన్నా దాని మీద 11 లక్షల kg బరువు ఉంచాలి. అంత గట్టిగా ఉంటుంది. కానీ ఇదంతా థియరిటికల్, ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఎందుకంటే మనం కన్స్ట్రక్ట్ చేసే వాతావరణం ఇంకా చాలా ఎఫెక్ట్స్ వల్ల కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఈ స్ట్రెంత్ అంతా తగ్గిపోతుంది. అందుకే ఇంజనీర్స్ ఎప్పుడూ కావాల్సిన దానికంటే రెట్టింపు బలంతో కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే ఒక బీమ్ 50,000 kg లోడ్ని తట్టుకోగలదంటే అది 75,000 kg వరకు తట్టుకోగలదు, ఇంకా ఎక్కువ కూడా తట్టుకోగలదు, కానీ అది క్వాలిటీ బట్టి ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలుగా సిద్ధమైన ఇంజనీర్స్ 2004 జనవరిన పనులు ప్రారంభించి 2010 నాటికి పూర్తి చేశారు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో వారు ఏ విధంగా ఈ కన్స్ట్రక్షన్ డిజైన్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసి డిజైన్ చేశారు, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చూద్దాం. స్టెబిలిటీ. ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా నిలకడగా నిలబడాలంటే బిల్డింగ్ స్ట్రెంత్తో పాటు ఫౌండేషన్ స్ట్రెంత్ చాలా ముఖ్యం. ఏ కన్స్ట్రక్షన్ అయినా ఫౌండేషన్ నుండే మొదలు పెడతారు. కాబట్టి ఇంజనీర్స్ ముందుగానే అక్కడ సాయిల్ని, అక్కడ సాయిల్ ప్రాపర్టీస్ని ఎస్టిమేట్ చేసి ఫౌండేషన్ని డిజైన్ చేశారు. జియోటెక్నికల్ ఇంజనీర్స్తో కలిసి కాంక్రీట్, స్టీల్ రబ్బర్తో 1.5 మీటర్ల డయామీటర్ ఉన్న 194 పైల్స్ని 43 మీటర్ల లోతులో ఉంచి 3.7 మీటర్ల దట్టమైన ర్యాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. దీనిని ముందే అనుకున్న వై షేప్లో ఉండేలా నిర్మించారు. కానీ ఈ ఫౌండేషన్ నిర్మాణంలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం అక్కడ గ్రౌండ్ వాటర్ వల్ల ఏర్పడే కరోజన్. దానివల్ల కాంక్రీట్ స్ట్రెంత్ తగ్గిపోతూ చివరికి పైల్స్ పాడైపోతాయి. దీనికోసం ఇంజనీర్స్ కాథోడిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ని యూజ్ చేశారు. అంటే ఫౌండేషన్ పైల్ చుట్టూ అల్యూమినియం లేదా జింక్ కోటింగ్ చేస్తారు. తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ద్వారా పైల్ని కాథోడ్గా, కోటింగ్ని యానోడ్గా మారుస్తారు. ఇలా చేయడం ద్వారా పైల్ చుట్టూ ఉండే కోటింగ్ మాత్రమే కరోజన్కి ఎఫెక్ట్ అవుతుంది, డ్యామేజ్ కాకుండా చూస్తుంది, మెయిన్ ఫౌండేషన్ సేఫ్గా ఉంటుంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కన్స్ట్రక్షన్ భూకంపాలను, వరదలను, తుఫాన్లను తట్టుకుని బలంగా నిలబడగలదు. స్టిఫ్నెస్. ఒక బిల్డింగ్ని పైకి నిర్మించే కొద్దీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. బిల్డింగ్ తన ఓన్ వెయిట్ అయిన కాంక్రీట్, స్టీల్, గ్లాసెస్ లాంటి వాటిని తట్టుకుంటూ దానిలో ఫర్నిచర్, పీపుల్, ఎలివేటర్స్, మెటీరియల్ లాంటి లోడ్స్ను కూడా బ్యాలెన్స్ చేయాలి. అంతేకాకుండా గాలి వల్ల ఏర్పడే విండ్ లోడ్స్ని కూడా తట్టుకోవాలి. వీటన్నింటినీ తట్టుకునేలా ఈ కన్స్ట్రక్షన్ కోసం ఇంజనీర్ సెలెక్ట్ చేసుకున్న టెక్నాలజీ ట్యూబ్ ఇన్ ట్యూబ్ టెక్నాలజీ. అంటే దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి కోర్, రెండోది షెల్. ఈ కోర్ స్ట్రక్చర్ హ్యాలోగా ఉంటుంది మరియు బలంగా ఉంటుంది. అందుకోసం బట్రస్ షేప్ కోర్ని స్వయంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన బిల్ బేకర్ గారు ఇంకొకరితో కలిసి డెవలప్ చేశారు. ఇంతకుముందే దీన్ని టవర్ ప్యాలెస్ 3లో యూజ్ చేశారు, కానీ తర్వాత ఇంకా ఎఫిషియెంట్గా మార్చి బుర్జ్ ఖలీఫాలో వాడారు. ఇదే బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల వరకు చేరడానికి ప్రధాన కారణం. ఈ బట్రస్ కోర్లోనే ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, పైప్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లాంటివి బిల్డింగ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. షెల్ని విండ్ ఫోర్సెస్ తట్టుకునేలా కావాల్సిన డిజైన్లో మార్చుకోవచ్చు, కానీ గ్రావిటీ బ్యాలెన్స్ అయ్యేలా, గాలి తాకిడిని తట్టుకునేలా, ఇలా అన్ని విధాలుగా ఎఫిషియెంట్గా బుర్జ్ ఖలీఫాకి ఈ డిజైన్ చేశారు. దీనిని గాలి తాకిడి తట్టుకునేలా ఎలాంటి డిజైన్ చేశారో తర్వాత తెలుసుకుందాం. గ్రావిటీ బ్యాలెన్స్. పిరమిడ్స్ నుంచి నేటి వరకు ఇంజనీర్స్ గమనించిన విషయం బిల్డింగ్స్ని కోన్ షేప్ వచ్చేలా నిర్మించడం ద్వారా భూకంపాలని, గాలి తాకిడిని తట్టుకుని నిలబడతాయి. అంతేకాకుండా ఈ షేప్లో నిర్మిస్తే గ్రావిటీ బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి బుర్జ్ ఖలీఫాకి కూడా కోన్ షేప్ని డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
దుబాయ్లో గంటకి 160 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని తట్టుకునేలా కన్స్ట్రక్షన్ ఉండాలనేది గవర్నమెంట్ రూల్. అంతేకాకుండా ఇసుక తుఫాన్లు కూడా వస్తుంటాయి, వీటన్నింటినీ తట్టుకుని కన్స్ట్రక్షన్ నిలబడాలి. మొత్తం కన్స్ట్రక్షన్ డిజైన్లో ఇదే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. గాలి వలన ఏర్పడే ఫోర్సెస్ని తట్టుకునేలా నిలబడడంలో ట్రయాంగిల్ లేదా కోన్ షేప్కి ఒక ప్రత్యేకమైన స్థానం. ఆల్రెడీ గ్రావిటీ విషయంలో కోన్ షేప్ని ఇంజనీర్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు గాలి వల్ల వచ్చే ఇంకో ప్రాబ్లం వర్టిసిస్, అంటే ఎప్పుడైనా ఫోర్స్గా వచ్చే గాలి ఏదైనా ఆబ్జెక్ట్ని తాకితే అప్పుడు ఆ గాలి ఆబ్జెక్ట్ చుట్టూ ఒక సుడిలా ఏర్పడి అవతల వైపు సక్షన్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఆబ్జెక్ట్ అవతల వైపు కదులుతుంది. ఇలా కంటిన్యూస్గా జరిగితే స్ట్రక్చర్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ కన్స్ట్రక్షన్ యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీ లిమిట్ని దాటితే బిల్డింగ్ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ కోసం ఇంజనీర్స్ ఆర్డబ్ల్యూడిఐ ల్యాబ్లో 40కి పైగా విన్ టన్నల్ టెస్టులు చేసి మరీ బిల్డింగ్ షేప్ని ఫైనల్ చేశారు. అది ఎలా అంటే, ముందే అనుకున్న వై షేప్లో ఒక్కో వింగ్ని ప్రతి 7 ఫ్లోర్స్కి కొంత తగ్గిస్తూ మొత్తం 24 స్టెప్స్ని స్పైరల్ ప్యాటర్న్లో వచ్చేలా డిజైన్ చేశారు. దీనివల్ల గాలి బిల్డింగ్ని తాకినప్పుడు ఒక్కో చోట ఒక్కో రకంగా వర్టిసెస్ని ఏర్పరుస్తుంది. దానివల్ల గాలి యూనిటీ బిల్డింగ్ మొత్తం ఒకేలా ఉండదు. దీనికి ఇంజనీర్స్ పెట్టిన పేరు కన్ఫ్యూజింగ్ ద విన్. ఇలా చేయడం వల్ల కన్స్ట్రక్షన్ 160 కిలోమీటర్ల వేగంతో కంటే ఎక్కువ వేగంతో వీచే గాలిని కూడా తట్టుకుని నిలబడగలదు. ఒకవేళ గాలి వలన ఈ కన్స్ట్రక్షన్ మొత్తం బెండ్ అయినా మెయిన్ యాక్సిస్ నుండి 125 సెంటీమీటర్ల వరకు తట్టుకోగలదు. చాలా కన్స్ట్రక్షన్స్కి బిల్డప్ కోసం కాకుండా కేవలం గాలిని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ షేప్ని ఏర్పరుస్తారు. రేడియేషన్, మామూలుగానే దుబాయ్ ఎడారి ప్రాంతం, యావరేజ్గా టెంపరేచర్ 34 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అందులోనూ సమ్మర్ సీజన్లో అయితే 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుకుంటుంది. దానికి తోడు రేడియేషన్, భూమి నుండి పైకి వెళ్లే ప్రతి 1000 మీటర్ల ఎత్తుకి 12% రేడియేషన్ పెరుగుతుంది. వీటన్నింటి నుండి బుజ్ ఖలీఫాని అందులో ఉండే జనాల్ని కాపాడడానికి ఇంజనీర్స్ ఇచ్చిన ప్రొటెక్షన్ క్లాడింగ్. ఇందులో యూజ్ చేసిన గ్లాసెస్ని కేవలం దీనికోసం స్పెషల్గా డిజైన్ చేశారు. ఇవి విండ్ లోడ్స్ని తట్టుకునేలా స్ట్రాంగ్గా తయారు చేశారు. అంతేకాకుండా అల్ట్రావైలెట్ రేడియేషన్ రిఫ్లెక్ట్ చేసేలా టైటానియం కోటింగ్ బయట వైపు, హీట్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేసేలా సిల్వర్ కోటింగ్ లోపల వైపు వచ్చేలా ఈ గ్లాసెస్ని డిజైన్ చేశారు. ఈ గ్లాసెస్ని దాటుకుని 15% సోలార్ ఎనర్జీ, 20% కాంతి మాత్రమే లోపలికి వెళ్ళగలదు. ఈ గ్లాసెస్ తయారీలో క్వాలిటీ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. దీనికోసం తెచ్చిన 26,000 గ్లాస్ ప్యానల్స్లో కేవలం 36 మాత్రమే రిజెక్ట్ అయ్యాయి. సేఫ్టీ, ఈ డిజైన్ షరతుల్లో సేఫ్టీ గురించి ముందే చెప్పారు కాబట్టి ఇంజనీర్స్ సేఫ్టీ కన్సిడరేషన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. ఈ బుజ్ ఖలీఫాలో ఉన్న 163 ఫ్లోర్స్లో ప్రతి 25 ఫ్లోర్లకి ఒక రిఫ్యూజ్ రూమ్ చొప్పున బేస్మెంట్తో కలిపి మొత్తం 9 ఉంటాయి. ఈ రూమ్ ఫైర్ రెసిస్టెంట్ మరియు స్మోక్ రెసిస్టెంట్. ఈ రూమ్స్లో 2 గంటల పాటు సురక్షితంగా ఉండగలం. అంతలోపే టీమ్ వచ్చి కాపాడేలా 5,500 కేజీ కెపాసిటీ ఉన్న సర్వీస్ ఫైర్మ్యాన్ ఎలివేటర్ను కూడా ఇన్క్లూడ్ చేశారు. అంతేకాకుండా రిఫ్యూజ్ రూమ్స్కి వెళ్లే దారిలో స్ప్రింక్లర్స్, ఫ్యాన్స్తో ఎటువంటి ఇబ్బంది జనాలకి కలగకుండా స్మోక్ని రిడ్యూస్ చేసే సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్, కోర్లో ఈ ఎలివేటర్స్ని వచ్చేలా డిజైన్ చేశారు ఇంజనీర్స్. దీని ద్వారా బట్రెస్ కోర్లో మాక్సిమం ప్లేస్ని యూజ్ చేసుకునే అవకాశం కలిగింది. ఈ బుజ్ ఖలీఫాలో మొత్తం 54 ఎలివేటర్స్, 9 ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఎలివేటర్స్ ద్వారా 163 ఫ్లోర్స్లో 154 ఫ్లోర్ వరకు చేరుకోగలం. ఎయిర్ కండిషనింగ్, దీనికోసం ఇంజనీర్స్ డిజైన్ ప్లాన్లోనే ఐస్ బేస్డ్ థర్మల్ స్టోరేజ్ చిల్లింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనికోసం బుజ్ ఖలీఫా దగ్గర 3 ప్లాంట్స్ ఉంటాయి. ఇందులో రాత్రిపూట సమయంలో ఐస్ తయారవుతుంది. దాని నుండి వాటర్ని చల్లబరిచి 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరికి వచ్చిన తర్వాత పైప్స్ ద్వారా బుజ్ ఖలీఫా మొత్తం ఈ చల్లని వాటర్ వెళ్తుంది. ప్రతి ఫ్లోర్ దగ్గర హీట్ ఎక్స్చేంజర్స్, ఫ్యాన్స్ ద్వారా గాలిలోని వేడిని గ్రహించి తిరిగి అదే వాటర్ టెంపరేచర్ పెరిగి కిందకి వచ్చి మళ్ళీ అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ సిస్టమ్కి స్పేస్ ఎక్కువ కావాలి, కానీ నార్మల్ ఏసీతో పోల్చుకుంటే 90% ఎఫిషియెంట్. అంతేకాకుండా మన ఇంట్లో గాలిలోని తేమ నీరుగా మారుతుంది, అది ఏసీ నుండి వేస్ట్ వాటర్గా బయటకు వస్తుంది. అలాగే ఈ బుజ్ ఖలీఫా ఎయిర్ కండిషనింగ్ ద్వారా వచ్చే వేస్ట్ వాటర్ని బుజ్ ఖలీఫా చుట్టూ ఉండే మొక్కలకు ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఈ విధంగా డిజైన్ ప్రకారం అన్ని విధాలుగా రెడీ అయిన తర్వాత 2004 జనవరిని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ముందుగా ఫౌండేషన్తో మొదలుపెట్టి మార్చి 2005 నాటికి ఫౌండేషన్ పూర్తి చేశారు. ఈలోపు వారికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, మిషనరీని సిద్ధం చేసుకుంటూనే బిల్డింగ్ పనులు కూడా మొదలుపెట్టారు. ఈ కన్స్ట్రక్షన్లో ముందుగా క్రేన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం 2 విధాలుగా జరుగుతుంది. బట్రెస్ కోర్ని నిర్మిస్తూనే అవుటర్ స్ట్రక్చర్ని నిర్మించాలి. దీనికోసం స్పెషల్ క్రేన్స్ని తెప్పించారు. ఆటోమేటిక్ క్లైంబర్స్, దీనిని బట్రెస్ కోర్ నిర్మించడానికి యూజ్ చేశారు. దీనిని కొంత ఎత్తు వరకు పూర్తి చేసిన గోడకి అమర్చుతారు. తర్వాత హైడ్రాలిక్ పిస్టన్స్ ద్వారా హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత పైకైనా వెళ్ళగలదు. ఈ విధంగా బట్రెస్ కోర్ని పూర్తి చేస్తూ 3 కాంగరూ టవర్ క్రేన్స్ని, అవుటర్ స్ట్రక్చర్ కోసం ఎక్విప్మెంట్స్ని, ముందే తయారు చేసిన బీమ్స్ని, కావలసిన కాంక్రీట్ పైప్ని పైకి తీసుకురావడానికి ఉపయోగించారు. ఈ టవర్ క్రేన్స్ కూడా గోడకి అమర్చితే హైడ్రాలిక్ పవర్ ద్వారా ఎంత ఎత్తు వరకు అయినా వెళ్ళగలవు.
ఈ విధంగా ప్రతి 3 రోజులకి ఒక ఫ్లోర్ నిర్మిస్తూ మార్చి 2005 నుండి జూన్ 2007 వరకు 470 మీటర్ల కన్స్ట్రక్షన్ చేశారు. 470 మీటర్ల తర్వాత కాంక్రీట్ ను పైకి చేర్చగలిగే పంప్ ప్రపంచంలో లేదు. అది కూడా టైప్ ఐ 101 కు ఉపయోగించింది. దీనికోసం పుట్మీసర్ 1400 ఎస్హెచ్పిడి పేరుతో 3 పంప్స్ ని కొత్తగా డిజైన్ చేశారు ఇంజనీర్స్. ఇవి 200 బార్ ప్రెజర్తో కాంక్రీట్ ని పంప్ చేయగలవు. వీటి సహాయంతో మిగిలిన కన్స్ట్రక్షన్ ని పూర్తి చేశారు. అప్పట్లో 606 మీటర్ల కాంక్రీట్ ని పంప్ చేయడం ప్రపంచ రికార్డు. ఏప్రిల్ 2008 నాటికి 156 ఫ్లోర్స్తో కాంక్రీట్ స్ట్రక్చర్ ని కంప్లీట్ చేశారు. తరువాత పైన 244 మీటర్ల ఎత్తైన స్పైర్ అని పిలిచే స్టీల్ స్ట్రక్చర్ ని గ్రౌండ్ మీద తయారు చేసి హైడ్రాలిక్ పంప్స్ క్రేన్స్ ద్వారా పైకి చేర్చి అక్కడ మిగిలిన వర్క్ పూర్తి చేసి యాంటెనాతో సహా జనవరి 2009 నాటికి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేశారు. ఈ కన్స్ట్రక్షన్లో ఎదురైన 2 సమస్యలు కాంక్రీట్ టెంపరేచర్ మరియు హైట్ మానిటరింగ్. కాంక్రీట్ ని మనం ఎప్పుడు కరెక్ట్ టెంపరేచర్ వెదర్ కండిషన్స్ లో మెయింటైన్ చేయాలి. ఒకవేళ హాట్ కండిషన్ లో కన్స్ట్రక్ట్ చేస్తే త్వరగా పగులు ఏర్పడడం, వీక్ అయిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ కూల్ కండిషన్ లో కన్స్ట్రక్ట్ చేస్తే హార్డ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దుబాయ్లో ఎప్పుడు టెంపరేచర్ 37 డిగ్రీల సెంటిగ్రేడ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. కానీ ఐడియల్గా 10 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో ఉంటే కన్స్ట్రక్షన్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి వెదర్ కండిషన్ను బట్టి సిమెంట్లో కోల్డ్ వాటర్ కలపడం కానీ కొన్నిసార్లు ఐస్ కలపడం ద్వారా కానీ ఇంజనీర్స్ కాంక్రీట్ టెంపరేచర్ని కంట్రోల్ చేసేవారు. మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ రాత్రిపూటే చేశారు. నెక్స్ట్ హైట్ మానిటరింగ్ సిస్టమ్. 828 మీటర్లు ఎత్తైన కన్స్ట్రక్షన్ని మనం ఏ విధమైన మాన్యువల్ ఎక్విప్మెంట్స్తో స్ట్రైట్గా ఉందా లేదా అని చెప్పలేం. కాబట్టి ఇంజనీర్స్ దీనికోసం జీపీఎస్తో కూడిన మానిటరింగ్ సిస్టమ్ను యూజ్ చేశారు. మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత జనవరి 2009 నుండి సెప్టెంబర్ 2009 నాటికి చైనాకి చెందిన 300 పైగా ఎక్స్పర్ట్స్తో గ్లాస్ ప్యానెల్స్ని అమర్చారు. ఈ విధంగా మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి జనవరి 2010 అఫీషియల్గా ఓపెన్ చేశారు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ పూర్తి చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. దానికోసం ప్రతి 30 ఫ్లోర్స్కి 2 ఫ్లోర్స్ని మెకానికల్ ఫ్లోర్స్గా కన్వర్ట్ చేశారు. బేస్మెంట్తో 1, 17, 18, 40, 42, 73, 75, 109, 110, 136, 138, 155, 160, 161, 162, 163 ఈ ఫ్లోర్స్ని మెకానికల్ ఫ్లోర్స్గా మార్చారు. ఇందులో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్, వాటర్ ట్యాంక్స్, పంప్స్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉంటాయి. బయటవైపు గ్లాస్ ప్లేట్స్ని క్లీన్ చేయడానికి 18 ట్రాక్స్ ఉంటాయి. వీటికి అమర్చిన ఆర్మ్స్ ద్వారా 45 మీటర్లు పైకి కిందకి క్లీన్ చేయగలం. బయటవైపు క్లీన్ చేయడానికి సుమారు 4 నెలల సమయం పడుతుంది. ఇక ఇంటీరియర్కి వస్తే లోపల మొత్తం ఎవరికి తగ్గట్టు వారు డిజైన్ తీసుకున్నారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ముందే బుజ్ ఖలీఫాలో 80% వాటా అమ్మేశారు. అర్మానీ హోటల్స్, రెసిడెన్సీస్, రెస్టారెంట్స్, ఇలా దీనికి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా నేచర్ని తట్టుకునేలా ఇంజనీర్స్ బుజ్ ఖలీఫా కన్స్ట్రక్షన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి.